ఒకట్లు మరియు పదుల యొక్క ఆసక్తికరమైన ఉదాహరణలు మొదటి భాగం పిల్లలు చివరి వీడియోలో మీరు పదులు మరియు అంటే ఏమిటో తెలుసుకున్నారు మరియు సంఖ్యలను పదులు మరియు ఒకట్లుగా ఎలా రాయాలో నేర్చుకున్నారు ఈ వీడియోలో సంఖ్యలను ఒకట్లు మరియు పదులుగా రాయడానికి మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూస్తాము ఈరోజు పాఠశాల సెలవు దినాం పింకీ తన తల్లి యొక్క స్టేషనరీ దుకాణానికి వచ్చింది నేను దుకాణానికి కొత్త వస్తువులొచ్చాయి ఎన్ని పెన్సిల్స్ పెన్నులు షార్ప్నర్లు మరియు ఎరేజర్లున్నాయో చూడండి పింకీ కొత్త వస్తువులేవైతే వచ్చాయో నువ్వు కొద్దిగా అన్ని వస్తువుల సంఖ్య లెక్కించి నాకు చెప్పగలవా ఇక్కడ ఒక ప్యాకెట్లో పది వస్తువులున్నాయి మరియు మిగిలిన వస్తువులు పెట్టెలో తెరిచిపెట్టున్నాయి సరే అమ్మా పింకీ మొట్టమొదట పెన్సిళ్ల సంఖ్యను లెక్కిస్తోంది ఇక్కడ పది పెన్సిళ్లున్నాయి ఆ తర్వాత ఆమె పెన్నుల సంఖ్యను లెక్కిస్తోంది పది పదకొండు పన్నెండు పద్నాలుగు ఇవి పద్నాలుగు పెన్నులు పిల్లలు మీరు కూడా పింకీతో ఈ వస్తువుల సంఖ్యను లెక్కిస్తున్నారు కదా పెన్నుల తర్వాత ఆమె షార్ప్నర్ల సంఖ్యను లెక్కిస్తోంది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు మరియు పదిహేడు ఇవి పదిహేడు షార్ప్నర్లు చివరకు ఆమె ఎరేజర్ల సంఖ్యను లెక్కిస్తోంది పది మరియు పది ఇవి ఇరవై ఎరేజర్లు చాలా మంచిది పింకి ధన్యవాదాలు రెండు పిల్లలు ఇప్పుడు ఈ సంఖ్యలన్నిటినీ పదులు మరియు ఒకట్లుగా రాద్దాం మొట్టమొదట పెన్సిళ్ల సంఖ్య చూద్దాం ఇవి పది అంటే ఇందులో ఒక పది మరియు సున్నా ఉన్నాయి ఇప్పుడు పెన్నుల సంఖ్యను చూద్దాం ఇవి పద్నాలుగు ఇప్పుడు ఎన్ని పదులు మరియు ఒకట్లు ఉన్నాయో చెప్పగలరా రండి చూద్దాం ఇది పది పెన్నుల ఒక కట్ట మరో నాలుగు పెన్నుల ఇంకో కట్ట అంటే ఇందులో ఒక పది మరియు నాలుగు ఒకట్లున్నాయి మీ సమాధానం కూడా ఇదేనా అద్భుతం ఇప్పుడు షార్ప్నర్ల సంఖ్యను చూద్దాం ఇవి పదిహేడు ఇందులో కూడా మనం ఒక పదుల కట్టను చేస్తే మిగిలినవి ఏడు షార్ప్నర్లు అంటే ఇందులో ఒక పది మరియు ఏడు ఒకట్లున్నాయి ఇప్పుడు చివరగా ఎరేజర్ల సంఖ్యను చూద్దాం ఇవి ఇరవై ఉన్నాయి మీరిందులో ఎన్ని ఒకట్లో మరియు ఎన్ని పదులున్నాయో చెప్పగలరా ఇక్కడ పదులది ఒక కట్ట ఉంది మరియు మిగిలిన పది ఎరేజర్లు అనగా మరొక పదుల కట్ట ఉంది మన దగ్గర పదుల రెండు కట్టలున్నాయి కాబట్టి ఇరవైలో రెండు పదులు మరియు సున్నా ఒకట్లు ఉన్నాయి అర్ధమైందా ఈ రోజుకింతే ఈ వీడియోలో మనం సంఖ్యలను ఒకట్లో మరియు పదులుగా రాసాము తరువాతి వీడియోలో మనం మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను చూస్తామో మరియు చేయకూడని కొన్ని సాధారణ తప్పుల గురించి తెలుసుకుంటాము అప్పటి వరకు బాయ్ మిత్రులారా